పెట్రోల్ చైన్స్ వచ్చేసి ఈ మన మూడు జిల్లాల్లో కూడా చాలా ఫేమస్ అండి. ఎందువల్ల అంటే ఆల్రెడీ ఇది వాడుతున్న కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు కస్టమర్స్. నెక్స్ట్ దీనికి మా దగ్గర సర్వీస్ సెంటర్ కూడా ఉంది, ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అండి. ఆ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ కూడా కంపెనీ కూడా మూడు విధాలుగా విభజిస్తుంది, నాలుగు విధాలుగాను, సిల్వర్ అని, బ్రాంజ్ అని, గోల్డ్ అని, గోల్డ్ ఎలైట్ అని. మేము ప్రెసెంట్ ఏంటంటే గోల్డ్ ఎలైట్లో ఉన్నామండి. ఇండియా మొత్తం మీద దాదాపు 800 డీలర్లు ఉంటే 800లోనే 20 మందికి గోల్డ్ ఎలైట్ ఇచ్చారండి. అయితే మనం ఇచ్చే సర్వీసు కస్టమర్కి ఉన్న సాటిస్ఫాక్షన్ వల్ల గోల్డ్ ఎలైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పెట ఏంటి అంటే చాలా కంపారిటివ్ టు చైనా వాటితో చాలా తక్కువ మైలేజ్ ఇచ్చేస్తుందండి. మైలేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుందండి. సో నెక్స్ట్ దీంతో వర్క్ కండిషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఏదైనా సరే ఒక సింగిల్ పుల్తోనే మనకి ఇది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీటికి ప్రతి స్పేర్ పార్ట్ కూడా మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటుంది. సో మ్యాక్సిమమ్ 7 రోజులు కూడా మా షాపు తెరిచే ఉంటుంది. ఒక్కొక్కసారి మంగళవారం సెలవు వల్ల అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. సర్వీస్ సెంటర్ కూడా మా వారంకి 6 రోజులు తీసుంటుంది, మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 7:30 దాకా కూడా తీసుంటుంది. ప్రోడక్ట్ క్యాటలాగ్ అండి, స్టిల్లో ఏ కంపెనీలు ఉంటాయి ఏంటి అనేది మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చి 100 సంవత్సరాల కంపెనీ. దాదాపుగా 46,000 మంది డీలర్లు ఉన్నారు ప్రపంచం మొత్తం మీద, నాలాంటి డీలర్స్. 160 దేశాల్లోని అన్ని ప్రోడక్ట్స్ కూడా డీలర్ ద్వారా అమ్మబడుతున్నది. ఇందులోని కంపెనీ వాళ్ళు కూడా ఇది నంబర్ 1 చైన్స్ బ్రాండ్ అని చెప్పేసి ప్రపంచంలోని వాళ్ళు కూడా బయట వారి ద్వారా గుర్తింపబడ్డారు. ఇందులోని చాలా మనకి రకాలు ఉన్నాయండి. ఈ రేంజ్ వచ్చేసరికి మనకి 1.8 HP నుంచి అప్ టు HP దాకా ఉన్నదండి. మనం ఆర్మీకి, నేవీకి, నెక్స్ట్ దేశ భద్రత సంబంధించిన అన్ని చోట్ల కూడా స్టీల్ కంపెనీ పాత్ర పోషిస్తున్నది. రీసెంట్గా మనకి చాలా చోట్ల తుఫాన్ వచ్చింది, NDRF కూడా సప్లై చేయబడ్డది మన కంపెనీ ద్వారా. సో మా వస్తువు దేశ సేవలో కూడా ఉపయోగపడుతుందని చాలా గర్వపడుతున్నాను. ఇందులోని మనకి ఇక్కడ చాలా రెగ్యులర్గా పోయేవి ఏంటి అంటే 251, 261, 382 అండి. ఈ MS 250, MS 260, MS 382, ఈ మూడు కూడా మనకి ఈ ఏరియాలో చాలా మూమెంట్ ఉండేవండి. ఇందులోని ఈ MS 250 వచ్చి 3.1 HP అండి, బరువు వచ్చి 4.5 kgలు వస్తుందండి. అలాగే MS 260 వచ్చేసి 3.5 HP అండి, బరువు 10 kgలు వస్తుంది. 382 వచ్చి 5.3 HP అండి, 6.2 kgస్ వస్తుందండి. ఈ మూడు కూడా ఇక్కడ చాలా మూమెంట్ ఉండే ఐటము. ఇందులో మనకి ఎలక్ట్రికల్తో రన్ అయ్యేవి, బ్యాటరీతో రన్ అయ్యే చైన్సాలు కూడా దొరుకుతాయండి. ఇందాక చూపించింది మీకు చిన్న బ్యాటరీ మెషిన్, ఇవి వచ్చేసి అందులో పెద్ద సైజ్ అండి. దీని గైడ్ బార్లు కూడా 18 ఇంచీలు, 16 ఇంచీలు, 14 ఇంచీలు వెడల్పులు ఉంటాయి. సో దాన్ని బట్టి మనం చెట్టు యొక్క త్వరని ఎంతో మనం దాన్ని గమనించి కోసుకోవడానికి కూడా వీలుంటుంది. నెక్స్ట్ మనకి చెట్టు మీద కొయ్యాలంటే చెట్టెక్కి కోయడానికి కాకుండా కింద నుంచి కోయడానికి కూడా ఇందులోని మనకి పెట్రోల్ రన్నింగు, ఇన్ ద సేమ్ వే బ్యాటరీ ఆపరేటెడ్ కూడా ప్రోడక్ట్స్ ఉంటాయి.